ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అధ్యక్ష. ఈ మేనిఫెస్టోలో పేజ్ నంబర్ 28 ఐటమ్ నంబర్ 14 టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ విలీన ప్రక్రియ పూర్తి చేసి 2 PRCల బకాయిలను వెంటనే చెల్లిస్తాం, వెంటనే వెంటనే అంటే 8 నెలలు సమయం సరిపోదా అధ్యక్ష? నంబర్ 1. నంబర్ 2, వచ్చే పీఆర్సీ పరిధిలోకి టీఎస్ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం. నంబర్ 3, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తాం. నంబర్ 4, ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరిస్తాం, అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తాం. నంబర్ 6 అండ్ ద లాస్ట్, ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతి ఇస్తాం. అయితే వారితో నా సూటి ప్రశ్నలు, నేను మంత్రి గారిని నేను విషయాల్లోకి పోకుండా సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను. మొదటి ప్రశ్న, గౌరవ మంత్రి గారు ఎప్పట్లోగా ఈ అపాయింటెడ్ డేట్ను ప్రకటిస్తారు? ఏ రోజు నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు? పరిశీలనలో ఉంది, చూస్తాం చేస్తామని కాలయాపన చేయడం కాదు, ఒక ఖచ్చితమైన తేదీని ఈ సభ ద్వారా ఆర్టీసీ కార్మికులకు చెప్పాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. క్వశ్చన్ నంబర్ టూ, యూనియన్ పునరుద్ధరణ చేస్తామని మీరు హామీ ఇచ్చారు, ఆ యూనియన్ పునరుద్ధరణ ఎప్పట్లోగా చేస్తారు? ఈ మధ్య మాకున్న సమాచారం ఏంటంటే ప్రభుత్వం నుంచి యూనియన్ పునరుద్ధరించేది లేదు అని మీరు ఉత్తర్వులు ఇచ్చినట్టుగా మా దృష్టికి వచ్చింది. మీరు ఉత్తర్వులు ఇచ్చారా లేదా? ఇవ్వకపోతే ఎప్పట్లోగా యూనియన్ పునరుద్ధరిస్తారు? క్వశ్చన్ నంబర్ 3, ఆర్టీసీలో చనిపోయిన కార్మికులకు గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చనిపోయిన పిల్లలకు వెంటనే పర్మనెంట్ ఉద్యోగం మేము ఇచ్చేవాళ్ళం, కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పర్మనెంట్ ఉద్యోగం అనే నిబంధన తీసేసి బ్రెడ్ విన్నర్ స్కీమ్ అనే స్కీమ్ పెట్టి కన్సాలిడేటెడ్ పే, కేవలం 15,000 రూపాయల జీతం ఇచ్చి 3 ఏండ్లు మీరు 15,000 జీతానికి పనిచేస్తే అప్పుడు పర్మనెంట్ చేస్తామని చెప్పి ఇలా చనిపోయిన కార్మికులకు మీ ప్రభుత్వం అన్యాయం చేసిన మాట వాస్తవమా? ఇది ఎందుకు తెచ్చారు? గత ప్రభుత్వం లాగా చనిపోయిన కార్మికుల పిల్లలకు వెంటనే రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని అడుగుతా ఉన్నాను. నంబర్ 3. క్వశ్చన్ నంబర్ 4, గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, నెక్లెస్ రోడ్లో ఆర్టీసీ కొత్త బస్సులు, మా ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన బస్సులు వస్తే జెండా ఊపినారు, చాలా సంతోషం. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అయితే ఆ జెండా ఊపిన సందర్భంగా కార్మికులకు ఒక 300 కోట్ల చెక్కు చూపించారు ముఖ్యమంత్రి గారు. ఇగో మీ కార్మికులకు పీఆర్సీ బకాయిల 300 కోట్ల చెక్కు విడుదల చేస్తున్నానని ముఖ్యమంత్రి గారు బకాయిలు ఇస్తున్నామని చెక్కు చూపించారు. పాపం మా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయినాక కొన్ని డమ్మీ చెక్కులు, ఆ పెద్ద చెక్కులు కూడా కార్మికులకు ఇచ్చి ఫోటోలు కూడా దిగారు. ఇది ఏ రోజు ఇచ్చిందంటే 10 ఫిబ్రవరి 2024. ఇవాళ మనమున్నాం జూలై నెలలో ఉన్నాం. ఇప్పుడు దాదాపు 5 నెలలైనా నెక్లెస్ రోడ్ నుంచి ఆ చెక్కు బస్ భవన్కు చేరలే ఇంకా. అది ఎప్పుడు చేరుతుంది, ఎప్పుడు ఇస్తారో దయచేసి చెప్పాలని కోరుతా ఉన్నా. క్వశ్చన్ నంబర్ 5, మహాలక్ష్మి పథకం పెట్టారు, సంతోషం, వి అప్రిషియేట్. అయితే ఆ పథకానికి నెల నెలా బిల్లులు విడుదల చేయని మాట వాస్తవమా? మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన నిధులు ఎన్ని, ఇప్పటి వరకు ఇచ్చినవన్ని ఇవ్వకపోవడం వల్ల కార్మికుల యొక్క పిఎఫ్ మరియు సిసిఎస్ డబ్బులు మళ్లించి కార్మికులకు జీతాలు ఇచ్చిన మాట వాస్తవమా? ఆ నిధులు ఎప్పట్లోగా ఇస్తారో సూటిగా చెప్పాలి. అదేవిధంగా అధ్యక్ష, ఎందుకంటే ఇవన్నీ అధ్యక్ష గతంలో, ఇవాళ మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు, ప్రభుత్వ ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇస్తే ఆర్టీసీ కార్మికులకు 44% ఫిట్మెంట్ ఇచ్చాం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కార్మికుల కేవలం బడ్జెట్లో 100 కోట్లు పెట్టారు, కాంగ్రెస్ ప్రభుత్వం 200 కోట్లు పెట్టింది, కానీ మా ప్రభుత్వం 1000 కోట్లు, 1500 కోట్లు, 1500 కోట్లు బడ్జెట్లో పెట్టి ఆర్టీసీ సంస్థను మేము కాపాడాలి. దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా 10 సంవత్సరాలుగా ఆర్టీసీని చంపి ఆర్టీసీ ఉంటుందా పోతుందా తీసేస్తామనేటువంటి పరిస్థితులల్లో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్ అయిన ఎండీగా పెట్టి ఆర్టీసీకి జవాబు చెప్తున్నా ఇలా 10 సంవత్సరాలుగా. ఎప్పుడైతే మనం కమిటీ కాలేమో ఒక కమిటీ వేసి 10 సంవత్సరాలుగా చేయనటువంటి వీళ్ళు ఎలక్షన్ల ముందట ఎటువంటి సంప్రదింపులు లేకుండా, ఏమి చర్చలు లేకుండా, కనీసం ఆర్టీసీ యాజమాన్యంతో కూడా మాట్లాడకుండా
ఆదరబాదర తీసుకొచ్చి మళ్ళీ దానికి రాజకీయ రంగం పులవడానికి కార్మికులను రెచ్చగొట్టి గవర్నర్ అనుమతిస్తలేరు, గవర్నర్ దగ్గర ఇంటికి పోయి ప్రొటెస్ట్ చేయించేటువంటి రాజనీతి చేసిన వీళ్ళు ఇలా మాట్లాడితే ఆర్టీసీ కార్మికులకు సంబంధించి గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఆన్సర్ చెప్తున్నా ఒప్పుకోండి. అదేవిధంగా ఈరోజు తప్పకుండా సార్ అసలు వీళ్ళు కార్మిక సంస్థలు రద్దు చేసి ఇలా యూనియన్లకు సంబంధించినటువంటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇలా పునరుద్ధరణ గురించి. వాళ్ళకి ఏమక్కుంది, ఎవరు రద్దు చేసినారు, ఎందుకు రద్దు చేసారు, ముందు మీరు ఆ కార్మికులకు క్షమాపణ చెప్పి ముందు అడగండి ఒక్కసారి. మీరు యూనియన్లు రద్దు చేసి మీరు ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు మీరు మీ కుటుంబ సభ్యులు ఉండి వాళ్ళు అన్నమో రామచంద్ర అంటుంటే కూడా చచ్చిపోతే కూడా 50 రోజులు సమ్మె పట్టించుకోండి. మీరు ఒక్క బస్సు కొలే అధ్యక్ష 10 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబరిగా ప్రభుత్వం బస్సులు కొన్నది. అంతేకాదు 2013 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి 280 కోట్ల బకాయిలను మేము బాండ్ రూపంలో ఉంటే ఇచ్చినాం. 80 కోట్లు పేమెంట్ అయింది, ఆన్లైన్ లో యాజమాన్యం ఇతర అవసరాల గురించి కరుగుతా ఉంది. ఇంకొక మాట అడిగినారు అధ్యక్ష, మేము ఎన్నడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు సంబంధించిన పిఎఫ్ కావచ్చు కోఆపరేటివ్స్ ఒక రూపాయి ముట్టలే, 4000 కోట్ల బకాయిలు వాళ్ళ సంస్థ కార్మికుల సొమ్ము వాడుకున్నారు అధ్యక్ష. ఇవాళ ఆర్టీసీ 7000 కోట్ల అప్పులతోటి మాకు అప్ప చెప్తే ఈరోజు ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద నెలకు 300 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఇప్పటికే 70 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేస్తే అధ్యక్ష 2400 కోట్ల రూపాయలు ఆ మహిళల పేరు మీద వచ్చినటువంటి సొమ్ములు 2000 కోట్లను ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ఇచ్చినాం. ఆర్టీసీ ఇంకొక మాట చెప్తా ఉన్నారు కారుణ్య నియామకాలకు సంబంధించి. అధ్యక్ష కారుణ్య నియామకాల పాలసీ ఎవరు తెచ్చినా ఇంకా సరళీకృతం చేసి ఈరోజు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలందరికీ కూడా ఆధారం ఇస్తా ఉన్నాం. మేమేం ఎన్నడే జీవాలు మార్చలే, తప్పకుండా ఆర్టీసీ కార్మికుల కుటుంబాల నుంచి చనిపోయిన వాళ్ళతో పాటుగా ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలని వెళ్ళి పాలసీ తీసుకొచ్చాం. అధ్యక్ష ఆర్టీసీ తార్నాక హాస్పిటల్ని కూడా ఇవ్వాలనే మొన్ననే ఎంఆర్ఐతో పాటుగా సిటీ స్కాన్ తీసుకొచ్చి క్యాత్ ల్యాబ్ దాకా అభివృద్ధి చేసి ఆర్టీసీ కార్మికులతో పాటుగా అనేకం తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు 45 లక్షలు ప్రయాణం చేసే సంస్థ 45 లక్షలు ప్రయాణం చేసే సంస్థ 56 లక్షల మందిని ప్రయాణం చేస్తారు అధ్యక్ష ఈరోజు. అంతేకాదు 3000 కొత్త బస్సులకు సంబంధించి వాళ్ళు అడుగుతా ఉన్నారు ఉద్యోగాలకు సంబంధించి అడుగుతా ఉన్నారు. 3035 మంది ఉద్యోగులకు నియామకం చేసిన అవును అధ్యక్ష. ఆర్టీసీ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నా, నా సంస్థలో ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లందరికీ సభావేదిక ద్వారా మా ప్రభుత్వం తరఫు అభినందన తెలియజేస్తున్నాం అధ్యక్ష. అవును ఓవర్లోడ్ అయితే ఉంది, కానీ ఓవర్లోడ్ చేస్తే కూడా ఇలా పని భారం పెరిగిన మాట వాస్తవం, కానీ వాళ్ళందరికీ డబల్ పేమెంట్ ఇస్తాను అధ్యక్ష. 8 గంటల తర్వాత పనిచేసే వాళ్లకు వాళ్ళ శ్రమతో ఇప్పుడు చేయొద్దని, మీ దగ్గర బస్సులు ఎక్కడో లేడు, మా దగ్గర 100% ఇలా 95% యాక్యుపెన్సీ ఉంది అధ్యక్ష. నష్టాల నుంచి తీసుకొని ఇలా లాభాల బాటలా ఈ 3 నెలలకు తీసుకుంటే ఆపరేషన్ లాస్ నుంచి ఓర్కమై బయటకు పోతాను, ఆర్టీసీ ఉంటుందో ఉండో అనేటువంటి పరిస్థితుల్లో నేను చెప్పాను అధ్యక్ష. ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ సందర్భంలో చెప్పాల బంధు ఎగ్జిక్యూటివ్ రిటైర్ డైరెక్టర్ ఎండికి పెట్టి సంస్థ నడిపిన అధ్యక్ష, 50 రోజులు సమ్మె చేస్తే పట్టించుకోలేదు అధ్యక్ష. వీళ్ళు ఎలా కమిటీ కాకపోవడంతో ఒక కమిటీ చేసి ఇక దోపిడి ఎలక్షన్ అమ్ముకుంటే 50,000 ఆర్టీసీ కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయి, మనం గెలవలేం కావచ్చు అనేటువంటి ఆలోచనతోటి ఆర్టీసీ కార్మికులకు ఒక ఈ భూతద్దరు ఎట్టు చూపడారు అధ్యక్ష. అయినా వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు కాబట్టి మీరు పెండింగ్ లో ఉన్నటువంటి 2017 నుంచి 21 పిఆర్సీ ఇచ్చిన 21% వాళ్ళతో పాటుగా 2013 నుంచి ఉన్నటువంటి బకాయిలు ఎవరిచ్చారు అధ్యక్ష, బకాయిలు 280 కోట్లు శాంక్షన్ చేసిన అవును పంపిణీల జాప్యం జరుగుతుండొచ్చు, తప్పకుండా ఈ వేదిక ద్వారా ఈ సభ ద్వారా ఇప్పటికే ప్రభుత్వం 80 కోట్లు ఇచ్చింది, మిగతా కూడా ఇస్తామనే మాట మనం చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఏదైతే ఆదరబాదర అధ్యక్ష డేటు 15వ తారీఖు 29వ తేదీ నాడు వీళ్ళు కేబినెట్ చేసి దాని తర్వాత 10 తారీఖున నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష. వీళ్ళు దీని గురించి మాట్లాడతారు, ముసలి కనీరు కలుస్తారు. నిజంగా ఆర్టీసీ కార్మికులకు ముందు చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాలుగా ఆర్టీసీని ఎందుకు చంపే ప్రయత్నం చేశారు, ఆర్టీసీని మొత్తంగా ఆస్తులను వాళ్ళ సంస్థలో ఉండేటువంటి వాళ్ళ పార్టీ నాయకులకు ఆర్టీ అప్పనంగా అప్పచెప్పినటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష. ఇలా తక్కువ ధరలకు అప్పచెప్పి మేము మీ శాసనసభ్యులకు ఆనాడు మీ ఇష్టమున్నట్టుగా ఆర్టీసీ ఆస్తులు ఇచ్చుకునేటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష. ఈరోజు ఇటువంటి పరిస్థితులలో
గౌరవ సభ్యులు ఆనాడు ఆర్టీసీల సంక్షేమానికి కృషి చేస్తా అని పాపం ఆయన మాట ముఖ్యమంత్రి గారు వినకపోతే ఇటు ఆర్టీసీ కార్మికుల ఒత్తిడి అటు పెట్టి ఆఖరికి సంఘాలనే బద్దు చేసినటువంటి వీళ్ళు ఇలా వీళ్ళు మాట్లాడుతుంటారు అధ్యక్ష. అందుకే తప్పకుండా మా ప్రభుత్వానికి ఆర్టీసీ సంక్షేమం, ప్రజల రవాణా సౌకర్యం, ఆ విధంగా కార్మికుల సంక్షేమం మా బాధ్యత. మేము ఈ మూడు అంశాలను స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడ కూడా ఆర్టీసీకి అన్యాయం జరగకుండా కార్మికులకు సంబంధించి తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల చర్యలు తీసుకుంటామనేటువంటి మాట మనవి చేస్తూ ఈరోజు ఆర్టీసీకి సంబంధించి మాట్లాడే నైతిక హక్కు కూడా టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులకు. అందులో హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా 5 ఏళ్ళు ఉన్నాడు, ఆర్టీసీకి ఏ విధంగా సహకారం చేస్తున్నారు కానీ బడ్జెట్లో 1500 కోట్లు పెడతారు, 400 కోట్లు కూడా ఇవ్వనటువంటి లెక్క మొత్తంగా వారికి నేను లిఖితపూర్వకంగా మీ ద్వారా పంపిస్తా అధ్యక్ష. వీళ్ళు మాట్లాడితే అధ్యక్ష ఇవాళ మేము 2400 కోట్లు మహిళా మహాలక్ష్మికి ఇందించినటువంటి సొమ్ములో దాదాపు 2000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆర్టీసీకి ఇచ్చినాం, 280 కోట్ల బాండ్ రూపంలో 80 కోట్లు ఇచ్చినాం, 21% పీఆర్సీ 35 కోట్లు అదనం భారీ పడుతున్నా ఇలా ఆర్టీసీ మీద నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో అన్ని రకాల ఆర్టీసీ సంక్షేమానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నాం. అధ్యక్ష ఒకసారి వాళ్ళు అడగండి, ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు వాళ్ళ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు అలా ఆనాడు ఉన్నటువంటి ఎంపీ లేదా ఇంకొక గతంలో ఉన్నటువంటి ఎండిపోయి ఇవన్నీ తీసుకున్న ఆస్తులు ఆనాడు మీకేమనిపించలేదు అధ్యక్ష? ఆర్టీసీ సంక్షేమం ఆనాడు కనవలేదా? నేను అన్నిటికంటే ఒక ప్రశ్న అడుగుతాను వీళ్ళను, అసలు ఆర్టీసీ లాంటి సంస్థకు ఇలా ఒక రిటైర్డ్ ఈడీని ఎందుకు ఎండి పెట్టినారో చెప్పమని అడుగుతూ తప్పకుండా మరొకసారి ప్రభుత్వం పక్షాన మీ ద్వారా సభందరికి కూడా సమస్త ఆర్టీసీ కార్మికులు చెప్తున్నాం, తప్పకుండా ప్రభుత్వం ఈ అంశం పరిశీలన ఉంది. వాళ్ళు కమిటీ కాక ఒక కమిటీ చేసి జాప్యం చేసి ఉండొచ్చు, మేము దాని మీద చర్చల ప్రక్రియ ఇతరత్ర కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా దానికి సంబంధించి ఆర్టీసీ కార్మికులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామనే మాట సందర్భంగా మనం చేస్తాం.